Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. Algebra tricks is next part. In the mundu first video meer compulsory chudali endukante dantlo ee concept of symmetrical expressions anedi meeku cheppanu. Idi base cheskunna meeru ee symmetrical expression tho unna format lo algebra questions anna sare meer easy ga solve cheyagalaru. Kaabatti ee first video meeku different ga chudali, lekapothe ee concept anedi meeku ardham kaadu, ee video anedi meeku ardham kaadu. Aithe idi intaku mundu manaki SSC lo adigina question, anduke previous questions ni base cheskunte meeku cheptunanu. అంటే చూడడానికి ఇవి కొంచెం మనకి చాలా భయంకరంగా ఉంటాయి క్వశ్చన్స్, కానీ చిన్న లాజిక్ చిన్న ట్రిక్ అప్లై చేసుకుంటే వితిన్ 10 సెకండ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి బీసీ ప్లస్ ఏబీ ప్లస్ సిఏ ఇదేంటిది సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే అన్నిటికి ఒకటే వెయిటేజ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏబీసీ కూడా సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్, ఇది కూడా అన్నిటికీ వెయిటేజ్ ఒకటే ఉంది కాబట్టి. అయితే మీకు చెప్పాను సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వచ్చినా సరే ఏం తీసుకోవాలి, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని తీసుకోవాలి. అంటే బి బదులు మీరు ఏ పెట్టేసుకోవచ్చు, అలాగే సి బదులు కూడా మీరు ఏ పెట్టేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ బిసి అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ సిఏ అంటే ఏ ఇంటూ ఏ, ఇక్కడ కూడా ఏ స్క్వేర్, ఇక్కడ బి బదులు కూడా సేమ్ ఏ పెట్టుకుంటాం, అలాగే సి బదులు కూడా ఏ పెట్టుకుంటాం, అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ వస్తుంది. అంటే చూస్తే మీకు 3a² ఈక్వల్ టు ఏ క్యూబ్, సో ఏ స్క్వేర్ పోతే మిగిలింది ఏ ఈక్వల్ టు 3 అనమాట. ఇది మనకి కావాల్సింది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 అనేది మనకి ఫైనల్గా వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే విలియం అడిగారు క్వశ్చన్లో వాల్యూ ఆఫ్ అని చెప్పి ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ అడిగారు. సో అగైన్ మనకి సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ మీకు ఏం చెప్పాను, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని. అంటే బి బదులు మీరు ఏ పెట్టేసుకోవచ్చు, సి బదులు ఏ పెట్టేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఏమొచ్చింది, 3 వచ్చింది. సో డైరెక్ట్గా 3 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఒకటే తీసుకుందాం, మిగతా అవసరం లేదు, ఎందుకంటే సేమ్ అదే రిపీట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏముంది, బి ప్లస్ సి ఉంది, అంటే 3 ప్లస్ 3 బై బి ఇంటూ సి అంటే 3 ఇంటూ 3, బ్రాకెట్లో ఏముంది ఏ మైనస్ 1 అంటే 3 మైనస్ 1. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 ప్లస్ 3 ఎంత వస్తుంది, 6 బై 3 ఇంటూ 3 అంటే 9 ఇంటూ 2 అంటే 6 బై 18 అంటే ఏమొస్తుంది ఫైనల్గా మీకు 1 బై 3. సో ఇక్కడ మనకి 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీనికి 1 బై 3 వచ్చింది, అలాగే దీనికి కూడా 1 బై 3 వస్తుంది, దీనికి కూడా 1 బై 3 వస్తుంది. అంటే 1 బై 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 3 ఫైనల్గా ఎంత వస్తుంది మనకి ఆన్సర్ 1 అనమాట, అది మనకి బి. సో చాలా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే చాలా స్పీడ్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వితిన్ 10 సెకండ్స్లో మీరు చూసిన వెంటనే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఉంది కాబట్టి అంటే ఏమొస్తుంది ఏ స్క్వేర్, 3 ఉన్నాయి కాబట్టి అది డైరెక్ట్గా మీరు 3a² అని వేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ సి, సో ఏ ఇంటూ ఏ ఇంటూ డైరెక్ట్గా ఏ క్యూబ్ అని వచ్చేస్తుంది మనకి. సో ఫైనల్గా చూసుకుంటే ఏ ఈక్వల్ టు 3 మనకు వచ్చేసింది. సో వితిన్ ఇది 2 టు 3 సెకండ్స్ మనకు అయిపోతుంది. అయితే దీనికి ఇంత ఎక్స్ప్రెషన్ మనకి ఏంటంటే ఈ ఒక్క దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇది 3 ప్లస్ 3 అనగానే మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 6 బై 3 ఇంటూ 3 అంటే ఎంత, 9 9 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 2 అంటే 6 బై 18, 1 బై 3. సో 1 బై 3 ప్లస్ 1 బై 3 అంటే 1 వచ్చేస్తుంది డైరెక్ట్గా వితిన్ 10 సెకండ్స్లో మనకి అయిపోతుంది. కాకపోతే క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇది ఒకటే మనకి లాజిక్. మనకి ఎస్ఎస్సీలో క్వశ్చన్స్ చాలా భయంకరంగా కనిపిస్తాయి, కానీ ప్రతిదానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏ ఫార్మాట్లో ఏ ట్రిక్ అప్లై చేస్తే మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది అనేది మనం వన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ప్రాక్టీస్ అనేది మీరు కంపల్సరీ ఎక్కువ చేయాలి. ఈ ట్రిక్స్ మీకు డెఫినెట్గా ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి, అది నా ప్రామిస్ అది. ఎందుకంటే దీని తర్వాత కూడా కొన్ని వేరే ట్రిక్స్ ఉన్నాయి ఆల్జీబ్రా కూడా. ఇవి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ మీకు వెళ్తున్నాం. సో ఏదైనా సరే మీకు ఒక డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ అనేది మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏదో ఒక ట్రిక్ ఉంటుంది, కాకపోతే మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకని చెప్పి నేను కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను, కానీ వన్స్ నాకు ఈ ట్రిక్స్ అన్ని అర్థమైన తర్వాత చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాను. సో మీరు కూడా ఈ ట్రిక్స్ అన్ని కూడా ఫాలో అండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి, దట్స్ మై 100% ప్రామిస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కమెంట్ అండ్ షేర్, అండ్ ఫైనలీ జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐఎస్ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లెక్చర్స్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.